తండ్రి గౌరవనీయులు వాసుదేవ శర్మ గారు, మాజీ మంత్రివర్యుడు పెద్దలు హరీష్ రావు గారు, ప్రముఖ కవి మాకు గాయకుడు కూడా పెద్దలు గౌరవనీయులు జొన్నవితల రామలింగేశ్వరరావు గారు, మిత్రులు రాఘవేందర్ గారు, గౌతమ్ గారు, ఇక్కడ వచ్చినటువంటి అనేక మంది గౌరవ పెద్దలు, ఐఫోన్కు సంబంధించినటువంటి సభ్యులు, ఐఫోకస్ సైన్యము, నా దృష్టిలో ఐఫోకస్ సైన్యం అంటే భారత సైన్యం కిందనే లెక్క. మన సైనికులు మన దేశ రక్షణ, మన రక్షణ కోసం సరిహద్దులో ఉండు అనేకమైనటువంటి త్యాగాలు బలిదానాలు చేస్తూ మన దేశ సమగ్రత సమైక్యత కాపాడుతూ మన దేశ సరిహద్దుల్లో రాత్రనక పగలనక ఎల్లవేళలా వాళ్ళందరూ కాపలా ఉండేటువంటి మన రక్షణ సిబ్బంది రకమనో, మన సమాజంలో కూడా మన దేశ రక్షణ కోసం దేశ రక్షణ సంబంధించినటువంటి జాతీయ భావజాలం కోసం, సమాజంలో ఉన్నటువంటి సాంఘిక దురాచారాల నిర్మూలన కోసం కూడా సైనికులు అవసరము. ఆ సైనికుల్లో ఐఫోకస్ ఒకటి అని నేను ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాను. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి భారతమాత బుద్ధు బిడ్డలు, ఐఫోకస్ సంబంధించినటువంటి సైనికులందరికీ కూడా నమస్కారం. నేను ఐఫోకస్ ఒక శాసనసభ్యుడిగా మరి అనేక సంవత్సరాల క్రితం నుంచి కూడా వచ్చేవాడిని. ఈరోజు 18 సంవత్సరాలు ఐఫోకస్ పూర్తి చేసుకొని మరి ఈ యొక్క 18వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మరి దీనికోసము వాసుదేవ శర్మ గారికి వెన్నంటి ఉండి వారి మాట ఒక విధంగా ఐఫోకస్ యొక్క ఆలోచన విధానాన్ని సమాజంలో తీసుకెళ్లడం కోసం ఈ 18 సంవత్సరాల పాటు వారికి అండదండాలుగా ఉండి ఇంతింతై ఒడిడింత అయినట్టుగా ఈరోజు వేలాది మంది యువశక్తితో, మహిళా శక్తితో, ఈరోజు సమాజ శక్తితో ముందుకెళ్తున్నటువంటి ఐఫోకస్ సభ్యులకు నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మనకు తెలుసు శ్రీ 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 సద్గురు శివానందమూర్తి గారు ఆశీస్సులతో, వారి ఆలోచన విధానంతో, వారి ఆశీస్సులతో ఏర్పాటైనటువంటి ఐఫోకస్ సంస్థ నిజంగా నేను మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. విశ్వగురువుగా స్వామి వివేకానంద ఆకాంక్షలకు అనుగుణంగా మన సద్గురు శివానందమూర్తి గారి స్ఫూర్తితో మనందరం కూడా స్వచ్ఛందంగా ఐఫోకస్ సంస్థలో పనిచేస్తూ ఉన్నాం. ఇందులో 18 సంవత్సరాల క్రితం చేరినటువంటి వాళ్ళు ఉన్నారు, 18 రోజుల క్రితం కూడా చేరినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నిత్య నూతనంగా ఉండేటువంటి ఒక లైవ్గా ఉండేటువంటి సంస్థ ఐఫోకస్ సంస్థ. ఈ సంస్థలో మల్టీనేషనల్ కంపెనీస్ సంబంధించినటువంటి ఆల్ ఇండియా ఇన్ఛార్జెస్ ఉన్నారు, ఇండియన్ కంపెనీలకు సంబంధించినటువంటి అధినేతలు ఉన్నారు,
హై స్కూల్లో చదివేటువంటి విద్యార్థి ఉన్నాడు, ఒక ఇంట్లో గృహిణిగా పనిచేస్తున్నటువంటి మాతృమూర్తి ఉన్నారు, అదేవిధంగా ఒక కళాకారుడు ఉన్నాడు, ఒక కవి ఉన్నాడు. ఆ రకంగా అనేక మరి వర్గాలకు సంబంధించినటువంటి సామూహిక కలయికనే ఈ ఐఫోక సంస్థ అని ఈ సందర్భంగా మనవేస్తూ, ఈరోజు మనము 75 సంవత్సరాల స్వాతంత్ర పండుగ ఇప్పుడిప్పుడే పూర్తి చేసుకున్నాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావాల్సిన సందర్భంగా ఆజాద్ అమృత్ మహోత్సవం పేరుతో దేశంలో అనేక కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. వచ్చేటువంటి 2047 లో అంటే దేశం యొక్క మరి 100 సంవత్సరాల స్వాతంత్ర పండుగ 2047 లో 25 సంవత్సరాల తర్వాత మనం జరుపుకోబోతున్నాం. అందుకే ప్రధానమంత్రి గారు అంటారు, వచ్చేటువంటి 25 సంవత్సరాలు మన దేశానికి చాలా ముఖ్యము, వచ్చేటువంటి 25 సంవత్సరాలు అది భారతదేశానికి సంబంధించినటువంటి అమృత కాలం అని చెప్పారు. కారణము ఇక్కడ ఉన్నారే యూత్, ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేనటువంటి యువత జనాభా, యూత్ పాపులేషన్ ఈరోజు భారతదేశానికి ఉన్నది. మన ఈ భారతదేశం యొక్క యువత తమ మేధస్సు ద్వారా వచ్చేటువంటి 25 సంవత్సరాలలో ప్రపంచాన్ని శాసించే శక్తిగా ఎదగబోతున్నారని సందర్భంగా మనవేస్తుంది. ప్రపంచం అనేక బహుళజాతి కంపెనీలకు నేతృత్వం వహిస్తున్నది భారతీయ మేధస్సు అని సందర్భంగా మనవేస్తున్నాం. రానున్నటువంటి వచ్చేటువంటి 25 సంవత్సరాలు ఎందుకంటే ఏ దేశంలో కూడా ఈరోజు ఇంత యువ జనాభా లేదు, యూత్ పాపులేషన్ లేదు. మన అదృష్టము ఈరోజు యూత్ఫుల్ కంట్రీగా భారతదేశంలో ఈరోజు ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తి దేశంగా ప్రపంచంలో మనం ఎదిగాము. రానున్న రోజుల్లో అన్ని రంగాలలో కూడా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మన ప్రధానమంత్రి గారు మీటింగ్ అన్నారు 2047 లో ఇదే రెడ్ ఫోర్ట్ నుంచి ఏ వ్యక్తి జాతీయ పతాకాన్ని 100 సంవత్సరాల పండుగ సందర్భంగా ఎగిరేస్తారో అది ఈరోజు మనకు అనవసరం. ఏ రాజకీయ పార్టీ 2047 లో ఈ దేశంలో అధికారంలో ఉంటుందో అది మనకు అవసరం. కానీ 2047 లో నా దేశం ఏ రకంగా అభివృద్ధి చెందాలో ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. 2047 లో భారతదేశం అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెంది ఒక అవినీతి రహితమైనటువంటి ఒక అన్ని రంగాలలో అభివృద్ధి చెందినటువంటి భారతదేశం నిర్మాణం కావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచానికి స్వామి వివేకానంద కలగలిగినటువంటి విశ్వగురుగా 2047 లో ఒక డెవలప్డ్ కంట్రీగా మనం అధిగమించాలి, ఆ రకంగా నిలబడాలని ఈరోజు ప్రధానమంత్రి గారి కోరిక. కాబట్టి ఆ యొక్క ఆకాంక్షలో ఐఫోకస్ కూడా కీలక పాత్ర పోషించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2047 ఏదైతే మనము స్వాతంత్ర పండుగ జరుపుకుంటున్నామో దాంట్లో ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలు ఒక ఆత్మ నిర్భర భారత్ కోసం మరి స్వతంత్రంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆ దిశలో మన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ తప్పకుండా రానున్న రోజుల్లో ఈరోజు మనము ఏదైతే 5వ ఆర్థిక శక్తిగా బ్రిటన్ లాంటి దేశాలను కూడా వెనకేసి మనం ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా శక్తివంతంగా కావాలి, అనేక రంగాలలో మనం కీలక పాత్ర పోషిస్తున్నాం. భారతదేశంలో కూడా ఈరోజు అనేక రకాల సమస్యలు పరిష్కారం అవుతూ ముందుకెళ్తా ఉంది. ఈరోజు ఉగ్రవాదం తగ్గింది, మత కాలాలు తగ్గాయి, ఆర్డిఎఫ్లు తగ్గాయి, ఏకే 47లు తగ్గాయి, ఈరోజు ఐఎస్ఐ యాక్టివిటీ తగ్గింది,
దేశం అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి ఈరోజు మంచి సమయం ఉంది. ఈ సమయాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దిస్ ఇస్ హై టైం. ఎక్కడైతే జమ్మూ కాశ్మీర్ లో గత 40 సంవత్సరాలుగా ఉగ్రవాద కార్యక్రమాలతో మరి ఈరోజు ఇబ్బంది పడుతున్నామో అక్కడే ఈరోజు ఇటీవల జాతీయ పతాకాలకు సంబంధించినటువంటి హర్ఘర్ తిరంగా 15 దశలక్షలు మేము పిలిపిస్తే కుగ్రామాలలో కూడా జమ్మూ కాశ్మీర్ లో ప్రతి ఇంటి మీద కూడా 3 రంగుల జెండా ఎగరేసి మరి ఏ చేతులు అయితే తుపాకులు AK-47 ఉండేవో ఆ చేతులలో ఈరోజు కంప్యూటర్స్ కనిపిస్తా ఉన్నాయి, ఆ చేతులలో నోట్బుక్స్ కనిపిస్తా ఉన్నాయి, ఆ పసిపిల్లల మరి ఈరోజు ఆ దిశలో భారతదేశం ఈరోజు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం అందరం కూడా వచ్చేటువంటి 25 సంవత్సరాలు కష్టపడి పనిచేద్దాము. డెవలపింగ్ కంట్రీని 2047 లో డెవలప్డ్ కంట్రీగా ఎమర్జింగ్ అవడంలో ఐకోక సభ్యులందరూ కూడా మరి కలిసి కట్టుగా ప్రతిజ్ఞ తీసుకొని బిడ్డలు నేతృత్వంలో ఆ సమయంలో నాకు తెలుసు మరి చాలా మంది 2047 లో మీరందరూ కూడా చూడబోతున్నారు. చాలా మంది మేము ఎంతమంది చూస్తామని చెప్పలేము, కానీ మీరందరూ చూడబోతున్నారు 2047 ఫర్ అస్. శివానందమూర్తి గారి కలలు కనినటువంటి భారతదేశము, స్వామి వివేకానంద కలలు కనినటువంటి మరి ఒక విశ్వగురు స్థానంలో భారతదేశాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నంలో మీరందరూ ముందుకొచ్చి మరి ఆ యొక్క యజ్ఞంలో మీరందరూ కూడా పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఐఫోకస్ సంస్థలో ఆహ్వానించి మీ ముందు ఈరోజు నిలబడి మాట్లాడే అవకాశం కల్పించినటువంటి పెద్దలు వాసుదేవ్ శర్మ గారికి, ఈ ఐఫోకస్ సంబంధించినటువంటి మిత్రులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. భారత్ మాతాకి జై.